PRTO Zindabad. Jai PRTO. Jai PRTO. Jai PRTO. Jai PRTO. ఉంటదా జై పియాటియు జై పియాటియు జై పియాటియు జిందాబాద్ పియాటియు జిందాబాద్ 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 పియాటియు 1971 ఫిబ్రవరి 9వ రోజు సామల్ల యాదగిరి గారిచే పంచాయరాజ్ ఉపాధ్యాయ సంఘం ఏర్పడింది. అంటే నేటికి 50 సంవత్సరాలు ముగించుకొని 51 సంవత్సరంలో అడుగుతున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడక ముందు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండేవారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉపాధ్యాయులు ఉండి ఈ పిఆర్టీ వ్యవస్థ ఏర్పడిన తర్వాతనే ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు ప్రమోషన్లు అన్నీ సాధించడం ఒక ప్రధాన ఉపాధ్యాయులే కాకుండా జేఎల్సు డిప్యూడీఓలు డీఓలు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆగిపోయినాయి. దాన్ని కూడా త్వరలోనే సమస్యకు పరిష్కారం జరిగి ముందు ముందు కూడా ఉపాధ్యాయ సమస్యలు పోరాటంలో పిఆర్టీ ముందంజలో ఉంటుందని కోరుకుంటూ సెలవు. ఆవిర్భవించి 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 50 సంవత్సరాల కాలంలో సామల యాదగిరి గారు 1971 లోపల స్థాపించినటువంటి సంఘము ఈరోజు అందరు ఉపాధ్యాయుల యొక్క మన్ననలు పొంది రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘంగా అవతరించిన ప్రస్తుత స్థానం లోపల మనం చూసినట్టయితే చాలామంది ఉపాధ్యాయులు మన యొక్క సమస్యలన్నిటికీ ఎక్కడైతే పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పిఆర్టీ సంఘం మాత్రమే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భం లోపల ముఖ్యంగా ఏర్పడిన తరుణం లోపల మనం చూసినట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ముఖ్యంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకే డిఎస్సీ తోటి నియామకం అయినప్పటికీ కూడా మరి సమాన పని చేస్తున్నటువంటి సందర్భం లోపల వివక్షకు గురై కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు ఉండడం పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల యొక్క సౌకర్యాలు పూర్తిగా ఏమీ లేని తరుణం లోపల మనం చూసినట్టయితే ఈ యొక్క 1971 లోపల మన సంఘం ఏర్పడడం తర్వాత ఏదైతే ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్ల ఉపాధ్యాయులందరినీ కూడా కలుపుకొని 2002 లోపల ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్గా ఏర్పడిన ప్రస్తుత తరుణం లోపల ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన ఉపాధ్యాయులందరూ కూడా మనం చూసినట్టయితే కొద్దిగా ఈ మధ్య జరిగినటువంటి 317 జీవో తప్ప మిగతా అన్ని సమస్యలు కూడా మనకు దాదాపుగా పరిష్కారమైనటువంటి సందర్భం. మరి ఈ 317 జీవో ద్వారా వచ్చినటువంటి సమస్యలు కూడా తొందరగానే సమసిపోతాయి. దానికి సంఘ నాయకులు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు గారు మరియు గౌరవ ఎమ్మెల్సీలు రఘోత్తమన్న గారు, తర్వాత మన జనార్దన్ అన్న గారు ఎల్లప్పుడూ ఈ యొక్క సమస్యల సాధన వెంట ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వం లోపలి సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సంఘ ఆవిర్భావ దినోత్సవం దాంతోపాటు మన గౌరవ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి గారి జన్మదినం మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన జగిత్యాల జిల్లాకు 1000 పుస్తకాలని మన 100 పాఠశాలలకు అందించడం జరిగింది. వాటిని కూడా ఈరోజు మనం ఉన్నటువంటి 18 మండలాల లోపల ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా పుస్తకాన్ని అందిస్తాము. మరి అన్నగారికి కూడా మన జగిత్యాల జిల్లా శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాబోయే తరుణం లోపల ఉండేటువంటి ఎట్లాంటి సమస్యలు లేకుండా పూర్తిగా మన యొక్క ఉపాధ్యాయులందరూ కూడా హ్యాపీగా ఉండేటువంటి తరుణం వస్తుంది అనేటువంటి ఆశిస్తూ అందరికీ మరొకసారి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై పిఆర్టీయు. జై పిఆర్టీయు.
Thank you.